కాంగ్రెస్ లో వార్స్ ఛాన్స్ ఉంటుందా? కొందరు ముఖ్య నేతలు తమ పిల్లల్ని రాజకీయ అరంగేట్రం చేయించాలని ఇప్పటికే పావులు కదుపుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీనిపై టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. అధికార టీఆర్ఎస్ లో నేతలు తమ వారసుల రాజకీయ భవిష్యత్తుని పరీక్షించుకో వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ వాళ్లకు టికెట్ పొందేందుకు కొందరు నేతలు అధినేత వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రయత్నాలు మరింత వేగం చేశారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి గులాబీ బాస్ ఛాన్స్ ఇస్తారా లేదా అన్న అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా పాత వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు తమ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా తన కూతురికి వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కించుకోవాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కడియం మాత్రం అలాంటి ఆలోచన లేదని అంటున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తన కుమారుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అవకాశం ఇస్తే తన కుమారుడిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే పార్టీ కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం అంటుందా లేక స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.